నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్య అంశాలు. కరోనా పరీక్షలలో 6 గంటలలో వెంటనే ఫలితాలు వచ్చేలా వైద్యులు కృషి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరికిరణ్. करोना व्याप्ति तो तीव्र संक्षोभा प्राइवेट विद्या संस्थल राष्ट्र प्रभुत्व तक आदि पल प्राइवेट विद्या संस्थल अधिने विज्ञप्ति. रिम्स सीनियर एक्यूट रेस्पिरेटरी इलनेस केसुलकु प्रत्येक वेंटने कोविड स्वाब परीक्षलु चेसी 6 गंटल्लोगा त्वरितगतिन फलितालु वच्चेला कृषि चेयालनि जिल्ला कलेक्टर हरिकिरण् रिम्स वैद्य अधिकारुलनु आदेशिंचारु. जॉइंट कलेक्टर सीएम साईकांत वर्म रिम्स डायरेक्टर डाक्टर प्रसाद रावल तो कलिसी रिम्स आस्पत्रिलो आस्तमा छाती स्वाइन फ्लू वार्डुलो एर्पाटु चेसिन करोना वैरस ఐసోలేషన్ వార్డులో ఉన్న సీనియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ పేషెంట్లను వారికి అందుతున్న వైద్య సేవల గురించి జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా అక్కడ వార్డులో అందుతున్న వైద్య సేవలు పేషెంట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసులు హాస్పిటల్ కు వచ్చిన వెంటనే తీసుకుంటున్న చర్యలు పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవల గురించి రిమ్స్ డైరెక్టర్ అక్కడి వైద్యులు నర్సులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆయాసంతో ఎవరైనా పేషెంట్లు హాస్పిటల్ కు రాగానే స్వాబ్ పరీక్షలు చేసి 6 గంటల్లోగా ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన కంప్యూటర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అలాగే అక్కడ నర్సులకు ఈ అంశంలో తగిన శిక్షణ కూడా ఇవ్వాలని సూచించారు. ఫీవర్ కేసులను ప్రత్యేక దృష్టితో పరిశీలించాలని తెలియజేశారు. అనంతరం వివిధ అంశాలపై వైద్యులకు నర్సులకు తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ హాస్పిటల్ వైద్యులు నర్సులు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పలు ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలు విజ్ఞప్తి చేశారు. కడప నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల యజమానుల సంఘం ఆధ్వర్యంలో జేఎస్ నేతలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ కారణంగా మూతపడిన విద్యా సంస్థలు ఎప్పటికీ తెరుచుకుంటాయో చెప్పలేని స్థితి నెలకొనిందన్నారు. ఒకవైపు ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలల నిర్వహణ కష్టతరంగా మారగా మరోవైపు ఉపాధ్యాయులు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి తరుణంలో పాఠశాలల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తమను అన్ని విధాల ఆదుకోవడంతో పాటు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇన్నాళ్ళు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న తమను మానవతా దృక్పథంతో ప్రభుత్వం తమ పట్ల తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కడప నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన కరెస్పాండెంట్లు ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు పాఠశాలలు ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, మార్చి 18వ తేదీ నుంచి కూడా లాక్డౌన్ ప్రకటించడం, అప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా మూతపడడం, విద్యార్థులంతా కూడా ఇళ్ల వద్దే ఉండడం జరుగుతున్నది. ఏదేమైనప్పటికీ కూడా మార్చి నెల నుంచి మేము దాదాపు టీచర్లను కూడా ఏప్రిల్ వరకు కూడా ఆదుకోవడం జరిగింది. తర్వాత జూన్ జూలైలో కూడా కొంత శాలరీస్ ఇవ్వడం మా ప్రైవేట్ పాఠశాలలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఎందువల్లంటే మార్చి 18వ తారీఖు నుంచి లాక్డౌన్ అయిన తర్వాత అప్పటికే మాకు చివరి కంతు ఫీజులు దాదాపు 50% నుంచి 60% వరకు అలాగే పెండింగ్ ఉండిపోయినాయి. కాబట్టి మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమిటంటే, ఆ పెండింగ్ ఫీజులను వసూలు చేసేదానికి మాకు వెసులుబాటు చూపించినట్లయితే మా కుటుంబ సభ్యులైనటువంటి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులందరినీ కూడా మేము ఆదుకునేదానికి వీలవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉంది కాబట్టి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా సర్వీస్ మోటివ్తో పనిచేస్తున్నాయి. కేవలం కార్పొరేట్ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలను రెండింటిని వేరువేరుగా చూసి ముందుకు తీసుకుపోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇచ్చినట్లుగా 0% వడ్డీకి మాకు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఇచ్చినట్లయితే కొంతమేరకు ఈ ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా ఈ కరోనా విపత్తు నుంచి బయటపడేదానికి వీలవుతుందని ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాం. అదేవిధంగా చాలా కాలం నుంచి కూడా మార్చి నుంచి ఇంతవరకు కూడా పిల్లలంతా కూడా ఎటువంటి విద్య లేకుండా ఇండ్ల వద్దనే ఉంటున్నారు. తప్పనిసరిగా ఆన్లైన్ విద్యను పిల్లలకు అందించేదానికి అన్ని ప్రైవేట్ పాఠశాలలకు కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చినటువంటి సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకున్నటువంటి రాయితీలు కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా అదే విధమైనటువంటి రాయితీలను సౌకర్యాలను కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. కానీ ప్రభుత్వము ఇచ్చేటటువంటి ఏ సౌకర్యమైనా అందరి విద్యార్థులకు అందించేటటువంటి దిశలో ప్రభుత్వం ప్రయత్నం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే,
ఇక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకు ప్రైవేట్ పాఠశాలలు పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకు మరి జీతాలు చెల్లించాలి అని అంటున్నారు. మాకు ఫీజులే వసూలు కానప్పుడు ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వగలము? ప్రభుత్వం మరి అందరికీ ఇచ్చినట్లుగా మరి ప్రతి ఒక్కరికి మరి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ముఖ్యమంత్రి గారు చాలా ఉదారంగా అందరికీ ఇస్తున్నారు. అదే విధంగా ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకు కూడా మరి ఉదారంగా ఈ కోవిడ్ కారణంగా నష్టపోయినటువంటి కాలానికి వారికి ఉదారంగా 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చినట్లయితే ప్రైవేట్ పాఠశాలలో చదివేటటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ విధమైనటువంటి సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో స్కూళ్ళు మూతబడ్డం, అమ్మఒడి కార్యక్రమము రావడం వల్ల అమ్మఒడి కార్యక్రమం వచ్చిన తర్వాత డబ్బులు పే చేస్తామనటం, ఆ తర్వాత మళ్ళీ స్కూల్స్ క్లోజ్ కావడంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాయి. మరి ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి ఎన్నో రంగాలను ప్రభుత్వం ఈరోజు ఆదుకుంటూ ఉంది, సహాయం చేస్తూ ఉంది. మరి మా యొక్క ప్రైవేట్ పాఠశాలల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. కాబట్టి ప్రభుత్వము కొంత ఫండ్ కేటాయించి నెలకు 10,000 రూపాయలు టీచర్కు అందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతూ ఉంది. మరి 40 నుంచి 50% వరకు ఫీజులు ఆగిపోవడం, ఆ విధంగా ప్రైవేటు యాజమాన్యాలన్నీ కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూరుకుపోవడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మా పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు చాలా కాలంగా మాపైన ఆధారపడినారు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇబ్బందులు పాలు కాకుండా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి జీతాలు మొదట్లో మార్చి ఏప్రిల్ పూర్తి జీతాలు ఇచ్చినప్పటికి కూడా మే జూన్ వరకు కూడా అర్ధ జీతాలు ఇచ్చితూ వాళ్ళను ఏదో ఒక విధంగా మేము సపోర్ట్ చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా. అయితే ఉన్నటువంటి ఆర్థిక వనరులు తరిగిపోవడం, మేనేజ్మెంట్స్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. మరి ప్రభుత్వం ఏమో అందరికీ ఉదారంగా విరాళంగా ప్రతి రంగానికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మేము కూడా మా పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్లకి ఆర్థిక సహాయం చేయమని చెప్పి మనం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. అలా కాని పక్షంలో బ్యాంకుల ద్వారా 0 వడ్డీకి మా టీచర్లకు లోన్లు ఇప్పించగలిగినా కూడా తిరిగి మేము స్కూళ్ళు పునఃప్రారంభమైన తర్వాత మేము మళ్ళా బ్యాంకులకు చెల్లించేటువంటి పరిస్థితి కూడా మేము చేస్తామని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. కడప నగరంలో ప్రముఖ వైద్యునిగా, రోటరీ క్లబ్ ప్రతినిధిగా విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ వారణాసి ప్రతాప్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని నిర్వహించుకోవాలని నగర ప్రముఖులు సమర్నాథ్ రెడ్డి ఆకాంక్షించారు. కడప నగరంలోని జెడ్పీ కార్యాలయం వద్ద మెప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహంలో వారణాసి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రతాప్ రెడ్డి కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, అటు వైద్యునిగా ఇటు రోటరీ క్లబ్ ప్రతినిధిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న వారణాసి ప్రతాప్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అంతేకాకుండా సురభి ఏక్తా చారిటబుల్ ట్రస్టుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన పనితీరు ప్రశంసనీయమన్నారు. ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న వైద్యులకు భిన్నంగా వారణాసి ప్రతాప్ రెడ్డి వైద్య వృత్తికి న్యాయం చేస్తూనే తన సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు అండగా నిలబడి సమాజానికి తన వంతుగా చేయూతనందించడం సంతోషదాయకమని తెలియజేశారు. భవిష్యత్తులో ఆయన తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు కార్యక్రమం నగరానికి చెందిన డాక్టర్ వారణాసి ప్రతాప్ రెడ్డి గారి బర్త్డే శుభ సందర్భంగా మన తమ్ముడు జావీదు ప్రేమాలయం మన శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న వృద్ధాశ్రమానికి సెలబ్రేషన్ ఇక్కడ జరపడము, వాళ్ళకి భోజనాలు, వాళ్ళ సమక్షంలో బర్త్డే చేసుకోవడము, ప్రతాపు అందరి బర్త్డేలు చాలా మంచిగా స్వచ్ఛంద భారతి సువర్ణ భారతి ట్రస్ట్ ద్వారా కానీ రోటరీ క్లబ్ తరఫు కానీ చాలా మంచి పనులు చేస్తుంటాడు. తన బర్త్డే మా అందరి ఆధ్వర్యంలో జరగడం మేము చాలా మంచిగా భావిస్తున్నాం. ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎప్పుడు డాక్టర్ వృత్తే కాకోకుండా ఎప్పుడు 10 మంది బాగుండాలని రోటరీ తరఫున చాలా సుపరిచితుడు ఈ జిల్లాలో, చాలా సోషల్ యాక్టివిటీ. ఇప్పుడు రెడ్ క్రాస్లో కూడా చాలా మెంబర్షిప్ చేయడము, ఈ రక్తదానం చేయడము, ఈ కార్యక్రమాన్ని మన జావీద్ గారు ముందు లాంటి వాళ్ళు అందరు బర్త్డే చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళ బర్త్డేని మనం చేసుకోవడం వల్ల
కొంతకొంత మనము వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం 100 సంవత్సరాలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను సత్వరమే ఉపసంహరించుకొని వారిని అన్ని విధాలా ఆదుకునే చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర నాయకులు నారాయణ డిమాండ్ చేశారు కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై వివిధ పార్టీలు సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం కార్మికులు దీర్ఘకాలిక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను హరించే విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తలగ్గి కార్మిక వర్గాన్ని అన్యాయానికి గురిచేసి వ్యవహరించడం తగదన్నారు కార్మిక లోకం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అందేలా చూడాలని వారు కోరారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ తీరును మార్చుకుని కార్మిక సంక్షేమానికి సత్వర చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో రానున్న కాలంలో వారి హక్కుల సాధనకు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలు పార్టీల సంస్థల ప్రతినిధులు ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు భారతదేశంలో ఒక్కొక్క కరోనా విజృంభిస్తూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలకు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను కానీ ప్రజలను కానీ పట్టించుకోకుండా కార్పొరేట్ సెక్టార్కు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తూనే ప్రజా వ్యతిరేకమైనటువంటి అనేక చట్టాలను ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ఇప్పటికే ట్రేడ్ యూనియన్ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది దానివల్ల సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా చేసింది ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కులు లేకుండా చేసింది ఇవే కాకుండా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టింది రైతాంగం ఈరోజు అప్పుల్లో కూరుకుపోయి అప్పుల్లో ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ రైతాంగం ఈ రకమైన పరిస్థితులు ఉంటే వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించకుండా కార్పొరేట్ సెక్టార్కి వ్యవసాయ రంగాన్ని అప్పగించడానికి ఈరోజు ఉన్నటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని సంబంధించిన చట్టాన్ని సవరణ చేయడానికి అత్యవసర సరుకుల చట్టాన్ని సవరణ చేసి ఆ విధంగా కార్పొరేట్ సెక్టార్ ఇష్టమొచ్చినన్ని గోడౌన్లో దాచిపెట్టుకోవటానికి వాళ్ళు వ్యవసాయం చేసుకోవటానికి గిట్టుబాటు ధర కూడా ప్రజలకు లేకుండా చేయటానికి రైతాంగాన్ని కార్మికులుగాను కూలీలుగాను మార్చడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందుకని దీన్ని వ్యతిరేకించడానికి ప్రజలను జాగృతం చేయడానికి అన్ని సంఘాలు కూడా ఈ జూలై ఆగస్టు సంవత్సరం నెలల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది చివరిగా ఆగస్టు 9వ తేదీన పికెటింగ్ కార్యక్రమాలకు కూడా పిలిపించింది అందుకని ప్రజలందరూ కూడా జాగృతమై అడ్డుకోవటానికి సమాయత్తం కావాలని ఈ బిల్లు ప్రజా వ్యతిరేకమైన బిల్లుల్ని తిప్పి కొట్టాలా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న మాగు షరీఫ్ అనే దొంగను 3 రౌండ్ పోలీసులు అరెస్ట్ చేశారు రాజుపాలెం మండలం వెలవలి గ్రామానికి చెందిన మాగు షరీఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 3 లక్షల రూపాయలు విలువ చేసి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న రూరల్ సిఐ విశ్వనాథ్ రెడ్డి 3 టౌన్ ఎస్ఐ యోగేంద్రులు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ విధంగా వారి వివరాలను వెల్లడించారు ఈ ఏడాది మే 30న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద పార్కు చేసిన వాహనం చోరీ అయిందని స్థానిక బురుసాధు మఠంకు చెందిన రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న 3 టౌన్ పోలీసులు బైక్ చోరీలకు పాల్పడుతున్న షరీఫ్ జమ్మలమడుగు రోడ్డులోని పట్టుపాడు క్రాస్ వద్ద అరెస్టు చేసి హీరో హోండా ఫ్యాషన్ ప్రో మోటార్ బైక్ను స్వాధీనం చేసుకుని విచారించగా పలు చోట్ల దొంగతనం చేసి చిన్నశెట్టిపల్లి రోడ్డులోని కంప చెట్ల మధ్య దాచి ఉంచిన మరో 7 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే రామకృష్ణతో పాటు మరికొంతమంది బ్యాంకుల వద్ద పెట్టిన బైకులు అలాగే 2 టౌన్ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టిన బైకులు దొంగతనం జరిగాయని ఫిర్యాదులు రావడంతో 2 టౌన్లోనూ మరి 3 టౌన్లోనూ ఫిర్యాదులు నమోదు చేసి కేసులు నమోదు చేయడం జరిగింది ఇవి వరుసగా దొంగతనం జరగడంతో వీటిపై ప్రత్యేకంగా ఒక టీమ్ను ఫామ్ చేయడం మన ఎస్డిపిఓ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి సిసి ఫుటేజ్ మరియు రకరకాల ఆధారాలతో మనము దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి 2 టౌన్ పరిధిలోని 2 అలాగే 3 టౌన్ పరిధిలో 4 1 టౌన్ పరిధిలో 1 బైక్ మొత్తం 8 బైక్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతన్ని ఈరోజు రిమాండ్ పంపి అలాగే ఇంతో పాటు ఇంకా ఎవరైనా ముఖాల వ్యక్తులు ఉండాలని మన బృందం గాలిస్తుంది ఇక్కడ గమకం జరిగిన బైక్లన్నీ కూడా స్వాధీనం చేసుకుంటుంది తనపై జరిగిన హత్యాయత్నం సంఘటనపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను వెంటనే అరెస్ట్ చేయాలని అల్లగడ్డ టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి కోరారు తన కుమార్తె జస్వంత్తో కలిసి కడప నగరానికి వచ్చిన ఏవి సుబ్బారెడ్డి జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ను కలిసి పలు విషయాలను వివరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై జరిగిన హత్యాయత్నం సంఘటనలో భూమా అఖిల ప్రియ హస్తం ఉందని ఆమెను వెంటనే అరెస్టు చేయాలని కడప జిల్లా ఎస్పీని కోరామన్నారు ఈ కేసులో
A4 అయిన భూమ అఖిలప్రియను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నిస్తున్నామన్నారు. A1 నుండి A6 వరకు అందరిని అరెస్ట్ చేసిన పోలీసులు A4ను ఎందుకు వదిలేశారని, తనను హత్య చేసేందుకు భూమ కుటుంబం సఫారీ ఇచ్చిన మాట వాస్తవం కాదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే 3 నోటీసులు ఇచ్చినా అఖిలప్రియ ఆమె భర్త నుండి ఎలాంటి స్పందన లేదని, ముందస్తు బెయిల్ వస్తే వాళ్ళు పోలీసులకు పలికే పరిస్థితి లేదన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తనపై మళ్లీ దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డలో రాజకీయంగా తనను ఎదుర్కోలేమనే మమ్మల్ని అడ్డు తొలగిపోవాలని చూస్తున్నారని తెలియజేశారు. హత్య రాజకీయాలు చేస్తున్న భూమ అఖిలప్రియ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆమెతో పాటు ఆమె భర్త భార్గవరామును వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఈరోజు ఎస్పీ గారిని కలిసే ముఖ్య ఉద్దేశం ఏమంటే, భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయాలనే ఒక డిమాండ్తో నేను ఎస్పీ గారిని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదనే ఉద్దేశంతో మీడియా ద్వారా అయినా చెప్తే అసలు విషయాలు వాస్తవాలు బయటకు వస్తాయనే ఒక ఉద్దేశంతో నేను గతంలో కూడా మీడియా ముందర భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే దాని మీదనే ఎస్పీ గారిని కలసడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం ఏమంటే, ప్రొసీజర్ ప్రకారం పోతున్నాము, తప్పకుండా మేము ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దని చెప్పడం జరిగింది. ఆయన ఉద్దేశంతో ఫస్ట్ A1 అరెస్ట్ చేశాము, తర్వాత ఆయన కన్ఫెక్షన్ మీద A2 అరెస్ట్ చేశాము, తర్వాత A3 అరెస్ట్ చేశాము, తర్వాత వాళ్ళ PA అరెస్ట్ చేశాము, తర్వాత భార్గవ్ను అరెస్ట్ చేసిన తర్వాత అఖిలప్రియను కూడా ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ నేనిప్పుడు ఈరోజు ప్రశ్నించేది ఏమంటే, మీడియా ద్వారా వాళ్ళు ప్రొసీజర్ అంటున్నారు, పోలీసులు ఎస్పీ గారు ప్రొసీజర్ అంటున్నారు, A1, A2, A3 కన్ఫెషన్ స్టేట్మెంట్ అయింది, తర్వాత A4 వచ్చేసి నాకున్న సమాచారం ప్రకారము పోలీసులు కోర్టు ఒక మెమో ఫైల్ చేయడం జరిగింది. A4 అఖిలప్రియ, A5 భాగవరాముడు, A6 వాళ్ళ PA. వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసిన తర్వాత వితౌట్ ఎనీ నోటీసు భాగవరాముడు PAని అరెస్ట్ చేశారు. అతను PA మాదా సీనును అరెస్ట్ చేశారు, A6 అతను. ఈ ప్రొసీజర్ అనుకున్నప్పుడు A6ని అరెస్ట్ చేయకూడదు, A4 రావాలి, A5 రావాలి, A6ను అరెస్ట్ చేశారు. సరే సంతోషం, PA స్టేట్మెంట్ కన్ఫెక్షన్ స్టేట్మెంట్ వచ్చింది, PA కన్ఫెక్షన్లో కూడా భార్గవరాము అఖిలప్రియ ఉన్నాడని చెప్పడం జరిగింది. PAని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారు, ఎస్పీ గారు కానీ, ఎప్పుడైతే PAని అరెస్ట్ చేసినామో అప్పుడు మేము భార్గవ్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినాము, ఆయనకు నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు. నోటీసులు కూడా ఇప్పటికీ 3 టైమ్స్ నోటీసులు ఇచ్చారు. మీరు పోలీసులకు వచ్చి మీ మీద ఆరోపణలు వచ్చాయి, మీ ఆరోపణలను అవునా కాదా నిరూపించుకోండి అని చెప్తే ఇప్పటికీ 3 నోటీసులు ఇచ్చారు. ఇస్తే ఆయన పోలీసుల సమక్షంకు హాజరు కాలేదు. ఈ నోటీసులు కూడా ఎవరు, భార్గవరాముడి భార్య అఖిలప్రియ తీసుకుంది నోటీసులు ఒక ముద్దా అయ్యుండి. అప్పుడు ఆమె ఏం చెప్పింది, మేము చట్టాన్ని గౌరవిస్తాము, పోలీసులకు సహకరిస్తాము అని చెప్పడం జరిగింది. అంటే మీడియా ముందర ఒక మాట, మీడియా వెనక ఒక మాటనా, మరి పోలీసులకు సహకరించితే నీ భర్త వచ్చి సరెండర్ కావాలి కదా. ఇప్పటికి 3 నోటీసులు అప్స్కాండ్ ఉండవు, నువ్వు యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు ప్రయత్నం చేసుకుంటున్నావు, నీలో నిజాయితీ ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ అనవసరం, వచ్చి ఎస్పీ గారి దగ్గర సరెండర్గా ఎందుకు నాకు నోటీసులు ఇచ్చారని. 3 నోటీసులకు సమాధానం లేదు. చట్టాన్ని గౌరవించడం ఇదేనా, పోలీసులకు సహకరించడం ఇదేనా? రేపు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందనుకోండి, ఒకవేళ ఇప్పుడే పోలీసులకు సహకరించని వ్యక్తి రేపు యాంటిసిపేటరీ బెయిల్ వస్తే పోలీసులు పిలిస్తే వస్తాడా అనేది నా ప్రశ్న. అప్పుడు సహకరించకుంటే పోలీసులు ఏం చేస్తారు, ఆ రోజైనా అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎట్లందంటే తమాషా, సుపారీ ఇచ్చింది 50 లక్షలు వాళ్ళు, భూమా అఖిలప్రియ భార్గవరాముడు, వీళ్ళు దాదాపు 2 నెలలు వీళ్ళందరూ కూడా జైల్లో
బెయిల్ రాక అనుభవించారు. ఎట్లందంటే ట్రిగ్గర్ నొక్కిన ఎవడైతే చంపాలని ట్రిగ్గర్ నొక్కాడో దానికి శిక్ష లేదు, బుల్లెట్కు శిక్ష ఉంది. అసలు ట్రిగ్గర్ నొక్కిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయకుండా అనేది నా ప్రశ్న. నేను ఈరోజు కోపంతో కాదు మాట్లాడుతున్నది, ఆవేదనతో మాట్లాడుతున్నా. రేపొద్దున నేను అదే యాంటిసిపేటరీ బెయిల్ వస్తే వాళ్లకు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి మళ్ళీ మళ్ళీ హత్యా ప్రయత్నం చేస్తారు. అది మొత్తుకొని చెప్తున్నాను. ఇప్పటికీ నా మీద వాళ్ళు బయటండి ప్లాన్లు చేస్తున్నారు. ఆ విషయం కూడా నేను ఎస్పీ గారికి నోటీసులు ఇచ్చాను, ఆ కాపీ కూడా మీ అందరికి ఇస్తాను, ఒక్కొక్కటి చదవండి. ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. హత్య రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు ఒక మహిళ అయి ఉండి ఒక క్రైమ్ చేసి ఒకరిని మర్డర్ అటెంప్ట్ చేయించడానికి ట్రై చేస్తే ఆమెను అరెస్ట్ చేయకూడదు అనేది నేను ఒక క్వశ్చన్ చేస్తున్నాను పోలీసులు. ఉమెన్ అయితే ఏంటి, మెన్ అయితే ఏంటి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఒక తప్పు చేస్తే చట్టం వాళ్ళని శిక్షిస్తుంది. బట్ ఎస్పీ గారితో మేము నేను అదే చెప్పుకోవడం జరిగింది. ఎస్పీ గారు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఎవరైనా సరే, అఖిల ప్రియ అయినా సరే, ఎవరెవరు దీని వెనకలు ఉన్నారో ప్రతి ఒక్కరిని మేము బయటికి తీస్తాము, కంపల్సరీగా మీ ఫ్యామిలీకి మేము న్యాయం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే భార్గవరం 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన వెళ్ళలేదు. సరే, ఒకవేళ ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్లో ఆయనకు బెయిల్ వచ్చిందని అనుకుందాం, తర్వాత సమ్మనింగ్ ప్రాసెస్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ సమ్మనింగ్ ప్రాసెస్లో పోలీస్ వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఆయన అక్కడ వెళ్ళాలి, భార్గవ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళాలి. ఆయన ఇప్పుడే ఏమి అడ్రస్ లేకుండా అబ్స్కౌండ్ అయిన తిరిగినోడు రేపు ఏమెళ్ళి పోలీస్ వాళ్ళకి సహకరిస్తాడు? ఒక అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే అరెస్ట్ అయితే చేయాలి కదా తప్పు చేసిన వాళ్ళని. ఇంత క్లోజ్గా ఉన్న వాళ్ళని ఆమె రేపు ఇప్పుడు చంపుతుందంటే రేపు ఎంతమందిని ఆమె చంపుతుంది? అట్లానే నేను ఒక ఆడపిల్లనే, సో నాకు తెలుసు ఎలా ఉంటుంది అనే చెప్పి మా నాన్నకి ఇలా జరుగుతుంది కాబట్టి నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఒక కూతురుగా నా బాధని నేను ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన అట్లాగే నేను కంపల్సరీగా మీకు న్యాయం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. మాతో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో సత్వరమే విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభంతో పాటు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని కోరుతూ సిపిఎం నాయకులు తమ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీపీపీని మూసివేయడం రాయలసీమకే అన్యాయం చేయడం అన్నారు. 1987లో 2800 ఎకరాల్లో ఆర్టీపీపీకి శంకుస్థాపన చేయగా ఒక్కొక్కటి 210 మెగావాట్ల సామర్థ్యంతో 1994 2 యూనిట్లు, 2007లో మరో 2 యూనిట్లు, 2010లో 1 యూనిట్లు, 2018లో 600 మెగావాట్ల సామర్థ్యంతో 1 యూనిట్ కలిపి మొత్తం 1650 మెగావాట్ల సామర్థ్యంతో 6 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగేదన్నారు. ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో ఆర్టీపీపీని వెంటనే తెరిపించి బదిలీ అయిన కార్మికులతో పాటు ఉన్న కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాంటి ఆర్టీపీపీని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి, ఎగ్గొట్టడానికి, తీసేయడానికి ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా సిపిఎంగా వ్యతిరేకిస్తామన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లావాసి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఆర్టీపీపీని వెంటనే కాపాడాలి. ఆర్టీపీపీని వెంటనే ఓపెన్ చేసి దాదాపు 3600 మంది దాకా ఈరోజు ఉద్యోగులు అటు పబ్లిక్ రంగ అలాంటి పర్మనెంట్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని అందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సిపిఎంగా చెప్పదలుచుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కరోనా పరీక్షలలో 6 గంటలలో వెంటనే ఫలితాలు వచ్చేలా వైద్యులు కృషి చేయాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరికిరణ్. కరోనా వ్యాప్తితో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రైవేటు విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి, పలు ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.